తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ప్రజలందరూ జాగృత వహించాలని స్థానిక డీఎస్పీ ఏ శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పాజిటివ్ వచ్చిన బాధితుని కుటుంబ సభ్యులలోని మరో ఇద్దరికి కూడా రెండు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియజేశారు. అదే విధంగా బాధితుని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో మరో 52 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన 19 న్యూస్ కు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దపల్లిలో మనం ఉన్నాము. మరి మే 3 ఇంకొక 2-3 రోజుల లాక్ డౌన్ ఎత్తివేసే సమయంలో పెద్దపురం తూర్పు గోదావరి జిల్లాకి ఒక భారీ షాక్ లాని అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటికిప్పటికి 2 పాజిటివ్ కేసులు నమోదైన జరిగింది. ఏమంటే దీన్ని పోలీస్ వారు అలాగే ఆసుపత్రి సిబ్బంది డిఎన్ఎంఎస్ఓ గారు అందరూ కూడా ఎంతో చాకచక్యంగా ఎంతో అప్రమత్తంగా ఉండేవాళ్ళని ఇక్కడ ఉన్న జిఎస్ఎల్ పంపడం జరిగింది. మరి రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్లో కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. మరి ఈ తరుణంలో మొన్న ప్రధానమంత్రి గారి ముఖ్యమంత్రుల గారి సమావేశంలో కూడా మే 3 తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి వాటిపై లాక్డౌన్ ఎత్తివేయాలి, ఏ రాష్ట్రాలు కూడా ఇది ఉన్నాయనే దానిపై మనం మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు హఠాత్ పరిణామంగా మనకి పెద్దపురంలో గతంలో పాజిటివ్ కేసు వచ్చింది. కానీ డాక్టర్లు ఎంతో నైపుణ్యంగా నెగిటివ్గా మార్చారు. కానీ ఆనందం ఎంతో కాలం మనం పట్టలేదు. మళ్ళీ ఇక్కడ ఈరోజు 2 పాజిటివ్ వచ్చినాయి. మనతో పాటు ఈ విషయాన్ని చర్చించడానికి పెద్దపురం స్థాయి డిఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు, ఏ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. యాక్చువల్గా మొన్న మనకి పెద్దపురంకి ఒక పాజిటివ్ వచ్చింది, దాన్ని నెగిటివ్ కింద మార్చాము, మనం సక్సెస్ సాధించాం. కానీ మళ్ళీ ఈరోజు ఇంకో 2 కేసులు నమోదైంది, వాళ్ళని జిఎస్ఎల్ తరలించడం జరిగింది. మరి ఏ రకంగా మీరు పోలీస్ తరపు నుంచి జాగ్రత్త తీసుకోబోతున్నారు? అదే యూజువల్గా మా ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో పెద్దాపురం మొదటి కేసులు మనం నెగిటివ్ అయింది. దానికి తగ్గట్టు ఈ ఊరి ప్రజలు కూడా ప్రజలు కూడా మనకు సహకరించారు. ఎందుకంటే ఆ కంటైన్మెంట్ ఏరియా మనం పూర్తిగా లాక్ చేసి ఆ లోపల 1/2 కిలోమీటర్ రేడియస్లో ఎవరో వెళ్లకుండా మనం చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మనకు ఒక 3 కేసులు రిపోర్ట్ అయినాయి. ఇది దీనికి మూలాలు ఎక్కడున్నాయని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ 3 కేసులు భార్యకి ముందు నిన్న వచ్చింది, భర్తకి ఆ తోటికోళ్ళకి ఇవాళ పాజిటివ్ వచ్చేసరికి ముగ్గురిని జిఎస్ఎల్ ఆసుపత్రికి నిన్న ఒకళ్ళని ఇవాళ ఇద్దరిని పంపించడం జరిగింది. ఈ ప్రిమిలరీలో భాగంగా మిగిలిన వాళ్ళకి నెగిటివ్ వచ్చింది, వాళ్ళని కూడా క్వారంటైన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సెకండరీ కాంట్రాక్ట్స్ కూడా దాదాపు 52 మందిని మనం టెస్టులు చేయించడం జరిగింది. రిజల్ట్ వస్తాయి, అవి దాదాపు నెగిటివ్గా ఉన్నాయనే తెలుస్తున్నాయి. అయినా సరే వారిని అందరినీ హౌస్ క్వారంటైన్లో పెట్టించి ఈ 1/2 కిలోమీటర్ రేడియస్లో మనం వీళ్ళందరినీ అష్టదిగ్బంధం చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 10-15 చోట్ల మనం పికెట్లు వేయటం, రోడ్ బ్లాక్ చేయటం, వెహికల్ ట్రాఫిక్ పూర్తిగా ఆపటం, వీళ్ళందరికీ నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ మన వాలంటీర్ల ద్వారా ఏర్పాటు చేయటం, గ్రాసరీ అయితేనేమి ఈ సామర్లకోటలో ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ తోపుడు బండ్లు 4-5 తోపుడు బండ్లు ఒక చోట పెట్టడం జరుగుతుంది. ఇంట్లో ఎవరో ఒకళ్ళు హెల్దీ పర్సన్ వచ్చి అవి కొనుక్కుని తీసుకెళ్ళటం జరుగుతుంది. ఆ విధంగా మనం మనుషుల్ని నియంత్రిస్తున్నాం. అంతేవిధంగా సామాజిక దూరం పాటించమని కూడా మనం వాళ్ళకి హెచ్చరిక చేసాం. సామాజిక దూరం పర్పస్ కూడా వాళ్ళకి ఎవరైతే క్యూలో నిలబడి తీసుకుంటారో వాళ్ళందరికీ ఒక సర్కిల్స్ ఏర్పాటు చేసి మీటర్ దూరం డిస్టెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. ఊరు ఎవరైనా సరే వెహికల్ ట్రాఫిక్ నియంత్రిస్తున్నాం. అదేవిధంగా మాస్కులు కంపల్సరీ వాడాలని చెప్పి మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం ప్రజలందరినీ. ఏ విధంగా లేకపోయినా వాలంటీర్స్ ఇచ్చిందోండి, మా దగ్గర కొన్ని ఉంటే ఎవరైనా లేకుండా వెళ్ళినా ఏ పల్లెటూరు వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఏ టవల్లో కట్టుకుని వస్తున్నారు, వాళ్ళు కూడా మాస్కులు ఇస్తున్నాం మనం. అదేవిధంగా తరచూ మైకులు 2-3 మైకులు పెట్టి మనం ఈ విధంగా ఉంది, మీరు బయటికి తిరగొద్దు, అంతేకాకుండా తరచూ మీరు సబ్బు చేతులతో కడుక్కొని చేతులు శుభ్రంగా ఉంచుకోండి, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి కూడా మనం చెప్తున్నాం. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెహికల్ ట్రాఫిక్ బయట తిరిగితే మటు రెడ్ జోన్లో ఎటు పరిస్థితిలో తిరగడానికి లేదు. బయట కూడా అన్నెసరీగా తిరిగితే వాళ్ళని కేసులు రీచ్ చేసి బళ్ళు సీజ్ చేసి కోవిడ్ అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి వస్తాయని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ నడిచి వెళ్ళి రిమైనింగ్ పర్సన్స్ కూడా మనం హెచ్చరిక చేస్తున్నాం, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు హౌస్ క్వారంటైన్లోకి పంపడం జరుగుతుంది. బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా మనం చెప్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి బయట నుంచి ఏ విధమైన వైరస్ తీసుకురావడానికి వీలు లేకుండా వాళ్ళు కూడా నడిచి దూర ప్రాంతాల నుంచి నడిచి వచ్చినా లేదంటే వేరే వలస కూలీగా నిమిత్తం కానీ లేదా పనుల నిమిత్తం కానీ అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ వెళ్ళిన వాళ్ళు కూడా మన హౌస్ క్వారంటైన్లో పెడుతున్నాం. అనవరంలో కానీ లేకపోతే మన పెద్దాపురంలో ఆనందనిలయంలో కానీ పెడుతున్నాం.
ఆ విధంగా మనం కంట్రోల్ చేసి కార్యక్రమం ముందుకెళ్తాం సార్. ఇప్పుడు దాకా పెద్దపూర్లో ఎన్ని రెడ్ జోన్లు ఉన్నాయి, ఎన్ని గ్రీన్ జోన్లు ఉన్నాయి, ఎన్ని ఆరెంజ్ జోన్లు ఉన్నాయి, దాన్ని డివైడ్ చేసి లేదా రెడ్ జోన్ గానే పరిగణిస్తున్నారా? మొత్తం అంతా పెద్దాపురం అంతా రెడ్ జోన్, మున్సిపాలిటీ అంతా రెడ్ జోన్గా ప్రకటిస్తున్నాం. ప్రకటించారు ఆల్రెడీ. ఆల్రెడీ ఆ కరోనా కేసు రేపటితో టైం పూర్తవుతుంది. ఈ నిమిత్తంలో ఇది వచ్చింది, దాంతో ఎట్లయినా రెడ్ జోన్గానే ఉంటుంది. హాఫ్ కిలోమీటర్ రెడ్ జోను, తర్వాత బఫర్ జోను. 1 కిలోమీటర్ అనేటప్పుడు దాదాపు టౌన్ అంతా దాంట్లో వస్తుంది. కాబట్టి ఎక్కడ గ్రీన్ జోన్ ఉందని అనుకుంటానికి లేదు, అంతా రెడ్ జోన్. సార్, మరి యాజ్ ఏ పోలీస్ కాకుండా యాజ్ ఏ పౌరుడిగా మీరు మే 3న లాక్డౌన్ ఎత్తివేస్తారో లేదో అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు గవర్నమెంట్. కానీ ఈ తరుణంలో ఎత్తివేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అనుకుంటున్నారు? ఈ టైంలో లాక్డౌన్ ఎత్తివేయడం జరగలేదని 3వ తారీఖు వరకు ఉంది. తర్వాత సీఎం పిఎంలు కూర్చుని వారు డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే మనం ఆర్థిక పరిస్థితి ఒకటి చూసుకోవాలి, దాన్ని బట్టి ఏ విధంగా విషయాలను ఎక్స్పర్ట్స్ నియంత్రించుకుంటారో, దానికి ఏ విధమైన చూసుకుంటారు. వాళ్ళ ఆర్డర్స్ ఇస్తే మనం పాటించడం తప్ప వాళ్ళ సలహాలు ఇచ్చేంత కాదు. థ్యాంక్ యూ సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సార్ అయితే ఒకటి చెప్తున్నారు, ఏదైనా సరే మేము ఎదుర్కొంటాం. ఎందుకంటే లాస్ట్ టైం ఒక పాజిటివ్ కేసు నెగిటివ్ కింద మార్చాము, కానీ ఈరోజు నిన్నేమో భర్తకు వచ్చింది, భార్యకి తోడుకాళ్ళు కూడా వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. మరి ఇలాగే కొనసాగుతుంటే మరి యాక్చువల్గా ఏదైతే పాజిటివ్ కేసు గతంలో అనుకున్నామో ఈ రోజు మొత్తం క్లోజ్ అయ్యి అతను బయటకు వచ్చాడు అనుకున్న తరుణంలో కూడా మళ్ళీ ఈ రోజు మళ్ళీ 2 కేసులు అటెండ్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి చెప్తున్నారు. అదేవిధంగా మే 3 జరిగిన లాక్డౌన్ ఎత్తుతారా లేదనేది ప్రభుత్వం చేసిన నిర్ణయం తప్ప మేము అందరూ ఆలోచించి తలపెట్టే ప్రయత్నం చేయమని చెప్పని చెప్తున్నారు. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, పెద్దాపురం.